हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु मी त्रिपुर नागेश फ्रेंड्स एला उन्नारु नेनु बागुन्नानु फ्रेंड्स अंदरू बागुंडालनि कोरुकुंटुन्नानु फ्रेंड्स ई रोजु नेनु कुक रिस रेसिपीलो चिकन करी चेस्तुन्नानु नेनु ऑलरेडी ना प्रीवियस वीडियोलो वन टाइप आफ् चिकन करी चूपिंचानु अदि बेंगालीस टाइपलो सो इप्पुडु नार्मल चिकन करी चेस्तुन्नानु मन आंध्र स्टाइल्लो सो होप यू ऑल लाइक दिस वीडियो इफ यू लाइक माय वीडियोस प्लीज सब्सक्राइब माय चैनल एंड टैप द बेल आइकॉन बटन for my further notifications friends start చేద్దాము నేను దాని కోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టాను ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేస్తాను సో ఫ్రెండ్ కడాయిలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చి మిరపకాయలు ఫైన్ గా తరుక్కుని వేసుకున్నాను అవి బాగా వేయించుకోవాలి కొంచెం నేను కల్లుప్పు వేసుకుంటున్నాను కల్లుప్పు వేసుకోవడం వల్ల త్వరగా వాటర్ అనేది రిలీజ్ అయ్యి త్వరగా మగ్గుతాయి కదా సో బాగా ఇలా ఇగ్గరం మగ్గిపోయే వరకు కూడా ఉల్లిపాయల్ని మూత పెట్టుకోకుండా వేయించుకోవాలి ఇప్పుడు చికెన్లో ఉప్పు పసుపు వేసి రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఆ చికెన్ని మనం ఉల్లిపాయల్లో యాడ్ చేద్దాము ఇది హాఫ్ కేజీ చికెన్ ఉంటుందండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసి ఒక 5-6 నిమిషాలు వేయించుకుందాం ఆ తర్వాత చికెన్ వేసి కారం వేసి వేయించుకుందాం చికెన్ ని ఇలా దేనికి సెపరేట్ గా వేయించుకోవడం వల్ల గ్రేవీ కర్రీ మనకి హోటల్ స్టైల్లో మనకి టేస్టీగా బాగుంటుందండి అన్నీ ఒకేసారి వేసి వాటర్ వేసి మూత పెట్టేసే కన్నా ఇలా విడివిడిగా వేయించి ఒక్కొక్కటి కూడా ఒక 5-6 నిమిషాలు వేయించుకున్న తర్వాత బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక చిన్న గ్లాస్ అన్నమాట టీ కప్ సైజు వాటర్ యాడ్ చేస్తున్నాను నేను మూత పెట్టి మగ్గిస్తాను ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసాను సో చికెన్ నుంచి కూడా కొంచెం ఆయిల్ ఇవి రిలీజ్ అవుతాయి కదా ఈ టైంలోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను సో ఫ్రెండ్స్ ఈ రెసిపీలో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూస్తున్నారు కదా ఒక 5-6 గార్లిక్ క్లవ్స్ అల్లం వెల్లుల్లి ఒక 10-15 మిరియాలు ఇవి మిక్సీ పట్టుకున్న వేసుకోవచ్చు లేదా దంచి వేసుకోవచ్చు కర్రీ ఎండింగ్ వస్తుంది కదా సో ఈ టైంలో వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది నేను ఫస్ట్ వేయలేదు మా మామయ్య గారికి ఇలా అల్లం వెల్లుల్లి సన్నికాయల మీద నూరి వేస్తే ఇష్టము ఆయనకి సో నేను ఇవి ఈ గూటంలో దంచుకుంటున్నాను ఈ విధంగా దంచి ఆ వెల్లుల్లి ముద్దని నేను కర్రీలో యాడ్ చేస్తున్నాను సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి మిరియాలు కూడా వేసాను కదా కొంచెం ఘాటుగా ఉంటుంది కర్రీ బాగుంటుంది చాలామంది మిరియాలు వేరు నేను చెప్పాను కదా ఇవి కొంచెం మిరియాలు ఇవి వేసుకుని చేస్తానని డిఫరెంట్గా ఉంటుంది అండ్ మేము ఈ మధ్యన మిరియాల పౌడర్ ఎక్కువ వాడడం మొదలుపెట్టాము ప్రతి రెసిపీలో కూడా సో ఇందులో ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి యాడ్ చేస్తాను మేము హోల్ మసాలా వేయనండి చికెన్లో అవి అనాసపు మరటి మొగ్గ స్మెల్ ఇవి మా మామయ్య గారికి ఇష్టం ఉండదు సో అందుకని ధనియాలు జీలకర్ర పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను సో గ్రేవీ అంతా దగ్గరికి వచ్చి ఆయిల్ తేరే వరకు మనం కూరని బాగా ఉడికించుకుందాం చూసారు కదా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కర్రీ అంతా అయిపోయింది సో ఇది ఐరన్ కడాయిలో చేశాను కదా వెంటనే ఇది మనం డిష్ అవుట్ చేసుకోవాలి సో
కుక్ ఎలా అయిందో ఒక పీస్ తీసుకుని చూద్దాము. చాలా బాగుంది కర్రీ. సో ఫ్రెండ్స్, ఈ స్టైల్లో మీకు చికెన్ చేయడం నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో ఫ్రెండ్స్, హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.